పిల్లల అల్లరి చాలా సందర్భాల్లో సరదాగా సందడిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి మనం వారిపై దృష్టి పెట్టకపోతే ఆ అల్లరి అనర్థాలకు దారితీస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోనే అందుకు నిదర్శనం. ఇక్కడ ఓ ఇద్దరు పిల్లలు 22 అంతస్తుల భవనం పైన ఏం చేశారో చూస్తే మీరు కూడా భయంతో వణికిపోతారు. ఆ తర్వాత పట్టరాని కోపం వస్తుంది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు 22 అంతస్తుల భవనం పైకప్పుకు ఎక్కి ఎలా దూకుతున్నారో వీడియోలో చూడొచ్చు. ఈ సమయంలో పిల్లలిద్దరూ నిర్భయంగా కనిపిస్తూ ఒక పైకప్పు నుంచి మరో పైకప్పుకి దూకారు. అదృష్టం బాగుండి పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వైరల్గా మారిన ఈ వీడియోను సమీపంలోని ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లంతా భయంతో పలు కామెంట్లు చేస్తున్నారు. పిల్లల్ని ఇలా వదిలేయకండి అంటూ పలు సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. వీడియోలో పిల్లలిద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారులకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో షేర్ అవుతోంది. వీడియో చూసిన వారంతా పిల్లల్ని వారి తల్లిదండ్రులు అలా ఎలా వదిలిపెట్టారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవనం పైన ప్రమాదకర రీతిలో నిలబడిన దృశ్యాలు, వారు రూఫ్పై చేసిన విన్యాసాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వీడియో చైనాలోని హుబీ ప్రాంతంలో ఉన్న జియాన్నింగ్కు చెందినదిగా తెలిసింది.